సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కీలక అప్డేట్ అన్నమాట, ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తుంది. ప్రస్తుతం ఇది 15,000గా ఉండగా ఆ మొత్తాన్ని 21,000కు చేర్చేందుకు అయితే ప్రచారం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఏళ్లుగా దీన్ని పెంచాలని డిమాండ్ అయితే ఉన్నాయి. తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లయితే తెలుస్తుంది. కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని ఓ సీనియర్ అధికారి అయితే పేర్కొన్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాలపైన కూడా భారం అయితే పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు అయితే జరుగుతుంది. ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి చివరిసారిగా 2014లో జరిగింది. అప్పట్లో 6,500గా ఉన్న మొత్తాన్ని 15,000కు పెంచారు. మరోవైపు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇప్పటికే వేతన పరిమితిని 21,000 అయితే చేర్చింది. ఈపీఎఫ్ కూడా ఈ మొత్తాన్ని అయితే చేర్చాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట. ఉద్యోగులకు ఎలా ప్రయోజనం అంటే, వేతన పరిమితి పెంచితే దీనివల్ల ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు జమ అయ్యే మొత్తం కూడా ఆ మేరకైతే పెరుగుతుంది. సాధారణంగా ఉద్యోగి వాటా వేతనం 12%, యజమాని వాటా 12%, ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని వాటా నుంచి 8.33% పింఛన్ పథకంలో, మిగిలిన మొత్తం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఈ మేర ఉద్యోగి యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీనివల్ల ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం కూడా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నెలలు కూడా పెంచుకోవడానికి అయితే వీలుంటుంది అన్నమాట. సో అందువల్ల సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.